హాయ్ ఫ్రెండ్స్, దీక్షిత్ గారికి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేయాలి, దాని గురించి చెప్పబోయే టాపిక్. మీరు ఇంటికాడ కూర్చొని నిమ్మలంగా రేషన్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు, నేను చెప్పే విధంగా మీరు చేస్తే. ఓకేనా? గూగుల్లో పోస్ టిఎస్ రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంది కదండి స్టార్టింగ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఆ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్, అలాగే మన రేషన్ కార్డులో ఎలా ఉందో నేమ్, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత స్టేట్, తెలంగాణ స్టేట్ కదా, తెలంగాణ స్టేట్ అండ్ డిస్టిక్ మన ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇవ్వండి. అలాగే మండల్. తర్వాత ఇప్పుడు మన రేషన్ షాప్ నెంబర్స్, ఒకటైతే ఒకటి, రెండైతే రెండు, మూడైతే మూడు, ఇలా మనకు రేషన్ షాపు ఇది సెకండ్. ఓకేనా అండి? ఇక్కడ మనకు పబ్లిక్ రేషన్ డీలర్ ఉంటుంది, అవసరం పబ్లిక్, దీని మీద మనం క్లిక్ చేస్తే అయిపోతుందండి, మన రేషన్ కార్డుకు నెంబర్ అయిపోతుంది. ఒకసారి అది ఏ విధంగా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఓకేనండి. ఓకే, నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండి. ఓకే, అయిపోయినట్టు, మన ఫోన్ నెంబర్ లింక్ అయిపోయినట్టు. సింపుల్గా అండి, మన ఐడి పోయే అవసరం లేదు. మన ఇంటి దగ్గర ఉండే మన ఫోన్లో అయినా కానీ, ల్యాప్టాప్లో అయినా కానీ, దేని మీద సరే మనం ఇలా లింక్ చేసుకోవచ్చు. ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకి ఎక్కువ రోజు లేదండి, 31st వరకే ఇది రేషన్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ అనేది, త్వరగా చూసి చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.